జయ శ్రీమన్నారాయణ స్వామి గారు. ఈవేళ మనం వినాయక చవితి మహాపర్వదినం రోజు స్వామివారి ఆశీస్సులతో మంగళాశాసనాలతో చార్ధామ్ యాత్రలో ప్రధానమైన గంగోత్రి ధామంలో ఉన్నాం. ఇక్కడ విశేషాల గురించి, ఇక్కడి మొక్కలు, వాటి ఔషధ లక్షణాలు, ఇక్కడి నీటిలో, ఇక్కడి రాళ్లల్లో ఉన్నటువంటి భగవత స్వరూపమైనటువంటి విశేష ఔషధ లక్షణాలు ఏమిటి స్వామివారి చేత వివరింపజేసుకొని వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వామివారి, వారి ఆశ్రమం ఇది, వారి ఆశ్రమంలో ఉన్న కొన్ని మొక్కల విశేషాలని తెలియజేస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరేమిటి స్వామి, వివరించండి కాస్త. జయ శ్రీమన్నారాయణ అండి. గంగోత్రిలో నదికి ఇవతల భాగం నుంచి కొద్ది దూరం వరకు మాత్రమే వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి మొక్క ఇది. ఈ యొక్క మొక్క పేరు రుద్రవంతి. ఈ మొక్క యొక్క ఆకులు మన చింతాకుల్లాగా చిన్నగా ఉంటాయి. ఈ రకంగా వీటిని తింటే చాలా చేదుగా ఉంటుంది. ఈ చేదు స్వామి, ఇది ఏదో పాము నోరులోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ చూస్తే. అవును, ఒక ఒక మొత్తం దాని మీద ఒక కవర్ లాంటి ఉంటుంది. అవును, లోపలికి వెళ్ళి అది చిగురులు వస్తున్నాయి. మీరు దీన్ని తిన్నట్టయితే చేదుగా ఉంటుంది. చాలా చేదుగా ఉంటుంది. ఇది రక్తాన్ని ప్యూరిఫై చేయడంలో అద్భుతంగా పనిచేసేటటువంటి మొక్క. దాంతోపాటు ఎవరైతే బ్లడ్ క్యాన్సర్తో, లుకేమియాతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈ ఆకుల్ని ఎండబెట్టుకునైనా, పౌడర్ చేసుకునైనా సరే, లేదా ఈ పచ్చాకుల్ని రోజు ఒక గుప్పెడు ఆకులు తీసుకొని పొద్దున పరిగడుపున నీళ్లు తాగి ఒక గంట సేపటి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. అంత గొప్ప ఔషధ విలువలు ఉన్నటువంటిది. అందులోనూ ఇది రాత్రుల్లో మెరుస్తుంది. ఇది దీన్ని హిమాలయాలలో ఉండేటటువంటి హిమాలయ వాసులు అందరూ కూడా ఒక దైవీ సంపత్తి కలిగినటువంటి మొక్కగా దీన్ని ఇచ్చేస్తారు. మామూలుగా ఇది రాత్రి సమయంలో అడవులలో మీరు సంచరిస్తున్న సమయంలో ఈ మొక్కలో ఒక రకమైనటువంటి కాంతి అనేది వస్తుంది. ఆ కాంతి ద్వారా వాళ్ళ మార్గాన్ని నిర్దేశించుకునేవారట పూర్వం వాళ్ళు. దీంతో ఔషధ గుణాలతో పాటు దైవీ సంపత్తి కలిగినటువంటి మొక్కగా దీన్ని హిమాలయాల్లో విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా హిమాలయాలలో అంతటా కూడా ఇది రాదు. గంగోత్రి బెల్ట్లో కొద్ది ఒక 3-4 కిలోమీటర్ల రేడియేషన్లో మాత్రమే వస్తుంది. హిమాచల్లో కొద్ది ప్లేస్లలో మాత్రమే వస్తుంది. ఇది విరివిగా దొరికేటటువంటి మొక్క కాదు. చాలా అరుదైనటువంటి మొక్క ఇది.